ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ ఆనపకాయ పులుసు అండి. ఆనపకాయ ముక్కలు చూడండి, కోసి పెట్టుకున్నాను చక్కగా పెద్ద పెద్దగా ముక్కలు. ఇవి సైజు ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కోసి పెట్టుకున్నాను. టమాటాలు మూడు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. మనం పులుసుకు కావాల్సిన ఆయిల్ వేద్దాం ఇందులో. పులుసు అంటే ఎక్కువ ఉండాలండి ఆయిల్. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయినండి. ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందులో. ఇవన్నీ అన్ని చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ అన్ని వేసుకున్నాం కదా, ఒక్క నిమిషం పాటు చక్కగా మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి. ఇదిగోండి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనపకాయ అన్నీ మగ్గుతున్నాయండి, వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుపు వేసుకుంటే 5 నిమిషాల్లో బాగా మగ్గిపోతుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇదిగోండి మనం పులుసు కదా చేసుకునేది. ఇదిగోండి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఇప్పుడు నానబెట్టుకుని దీన్ని మనం రసం తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదండి, ఇప్పుడు కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాను కదా, కారం ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ కూడా పోసేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ పులుసులో కావాల్సిన మసాలాలు ఏంటో వేసుకుందాం. ఇదిగోండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఎంత అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి. ఇవ్వండి కొంచెం కొంచెం ధనియాలు. కొంచెం జీలకర్ర. ఇవ్వండి కొంచెం గసగసాలు. ఇదిగోండి 4 లవంగ మొగ్గలు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఆనపకాయ ముక్కలు సగం ఉడికిపోయినండి. ఇప్పుడు ఈ పులుసు ఇందులో వేసుకుందాం. ఇదిగోండి మసాలా ముద్ద నూరు పెట్టుకున్నాం, ఇప్పుడు పులుసులో వేసుకుందాం. ఇదిగోండి పులుసు దగ్గరికి వచ్చేసింది, మసాలా వేసుకుందాం. పులుసు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది, చాలా బాగుంది కదండి చూడడానికి కూడా. మీరు వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలామంది చాలా రకాలుగా ఆనపకాయ పులుసు చేస్తారండి, సొరకాయ పులుసు కూడా చేస్తారు. కానీ నేను చేసినట్టు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి మీకు. నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. ఓకేనండి, మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.